అనేక మంది ఉత్తరాలు రాస్తున్నారు ఈమెయిల్స్ పంపిస్తున్నారు అయ్యా మా ప్రాంతంలో మీ వాక్యాన్ని చేయండి ఈ స్వచ్ఛమైన సంఘాన్ని మా ప్రాంతంలో కూడా స్టార్ట్ చేయండి మా ప్రాంతంలో స్టార్ట్ చేయండి ఎంతోమంది ఉత్తరాలు పంపిస్తున్నారు వేల మంది సంతోషిస్తున్నారు వేళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి కొంతమంది ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు టోబియా ఎందుకు ఏడుస్తున్నాడు సన్బల్లటు ఎందుకు ఏడుస్తున్నాడు గష్యము ఎందుకు ఏడుస్తున్నాడు ఎస్ దేవుని చిత్తం చేసినప్పుడు దేవుని ఉద్దేశ ప్రకారం సేవను చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సేవను దేవుడు దీవించినప్పుడు నిన్ను దేవుడు దీవించినప్పుడు ఖచ్చితంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు అలా ఏడ్చేవారు ఉన్నారని చెప్పి ఏడుస్తున్నారని చెప్పి హేళన చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి తృణీకరిస్తున్నారని చెప్పి భయపెట్టేవాళ్ళు ఉన్నారని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి మనం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఆగిపోతే ఎలా కాబట్టే ఆనాడు నెహమియా ఒకసారి జవాబిచ్చాడు వాళ్లకు ఖచ్చితంగా చెప్పేశాడు మీరు తృణీకరించిన మీరు బెదిరించిన మీరు నవ్వినా మీరు ఏడ్చిన నా పని మాత్రం ఆగనే ఆగదు ఎందుకని దేవుడు పంపిస్తేనే నేను వచ్చాను మనం కల్వరి టెంపుల్ హైదరాబాదులో స్థాపించిన కర్నూలులో స్థాపించిన నంబూర్లో స్థాపించిన అది నా స్వచిత్తంతోనో నా ఉద్దేశాలతోనే కానే కాదు అది దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడెక్కడ దేవుడు సంఘాలు స్థాపించమంటే అక్కడ స్థాపించవలసిన బాధ్యత ఒక కాపరిగా నాకు ఉంది ఎవరు ఏడ్చిన ఎవరు నవ్విన ఎవరు తృణీకరించిన ఎవరు బెదిరించే ప్రయత్నం చేసినా ఈ పరిచర్య ముందుకే సాగుతుంది ఆనాడు ఇదే విషయాన్ని నెహమ సూటిగా చెప్పేశాడు ఎందుకు ఈ ఈ పని ముందుకు సాగుతుంది అంటే యహోవా కరుణాహస్తము నాకు తోడై ఉంది యహోవా కరుణాహస్తము ఈ కల్వరి టెంపుల్కి తోడై ఉంది కాబట్టి ఎక్కడ టెంపుల్ని స్థాపిస్తే అక్కడ ప్రవాహంలా ప్రజలు వచ్చి వాక్యం వింటున్నారు తమ జీవితాలు దిద్దుకుంటున్నారు నిన్న నంబూర్లో విజిటింగ్ అవర్స్లో ఒక భార్య భర్త వచ్చారు ఆ భార్య అంటుంది అయ్యా ఇరవై సంవత్సరాలుగా నా భర్త ఎప్పుడు ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళలేదు అయ్యా వెళ్ళలేదు నేను వెళ్ళినా ఇష్టపడేవాడు కాదు కానీ నంబూర్లో మహిమ మహిమోత్సవాలు ఏర్పాటు చేసినప్పుడు చివరి రోజు నేను నా భర్త నా కుటుంబము ఒక్కసారి వెళ్ళొద్దాం ఆ మీటింగ్కి అని చెప్పి కుటుంబంగా వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్త మాకంటే ముందుగా రెడీ అవుతున్నాడు ఒక్క రోజు కూడా మిస్ కాలేదు నాకంటే ముందుగా రెడీ అవుతున్నాడు వెళ్దాం పద మందిరానికి అంటున్నాడు ఎలా సాధ్యమైంది ఎక్కడ దేవుని ఆత్మ సంఘాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడో అక్కడ ఆ ఆత్మానుసారమైన సేవకు ఆకర్షితులైనటువంటి వాళ్ళు నడిపించబడతారు అరణ్యములో పరిశుద్ధాత్మ ప్రేరేపతుడైనటువంటి బాప్తిజం యోహాను కేకలు వేస్తూ ఉంటే పట్టణాలు ఖాళీ అయి ఆయన మాటలు వినడానికి అరణ్యానికి వెళ్ళారు ఈరోజు మన కలవరి టెంపుల్ ఊరు బయట పట్టణం బయట ఎక్కడెక్కడో స్థాప స్థాపిస్తూ ఉంటే ప్రజలు ఆ పట్టణాల్లో నుంచి ఆ ఊరిలో నుంచి ఎక్కడో స్థాపిస్తున్న కలవరి టెంపుల్కి వస్తున్నారు కారణం తెలుసా దేవుని చిత్తము కనుక దేవుని హస్తము మన పరిచయకు తోడుగా ఉంది కనుక